ప్రపంచవ్యాప్త మానవ హక్కుల సంఘాలు మానవత్వం ఉన్న వ్యక్తులు శక్తులు రాజకీయ సంస్థలు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు దేశాలన్నీ కూడా పాలస్తీన ప్రజలకు న్యాయమైన స్వాతంత్ర పోరాటానికి మద్దతు పలుకుతున్నాయి మరి పాలస్తీనాలో దాదాపు 75 సంవత్సరాల క్రితం దేహీ అని వచ్చి తలదాచుకోవడానికి ఇంత చోటు ఇవ్వండి అని చెప్పి వచ్చిన యూదులు ఇవాళ పాలస్తీనా ప్రజల మీద దాడులు చేస్తాండాయి దారుణంగా క్రూరమైన దాడులు చేసి ఆసుపత్రుల మీద ఫాస్ఫరస్ వైట్ ఫాస్ఫరస్ బాంబులు వేసి వందలాది మంది పిల్లల మరణానికి కారకులైనారు ఇప్పటి వరకు గత 3 సంవత్సరాలుగా జరిగినటువంటి ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 3 లక్షల మంది పసివాళ్ళు మరణించడం జరిగింది టోటల్గా 10 లక్షల మంది మరణిస్తే మరి ఇందులో 3 లక్షల మంది పసివాళ్ళు ఉన్న విషయం మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు మరి యొక్క పాలస్తీనా మధ్య ప్రాచ్యంలో పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్యకు పరిష్కారంగా దాదాపు 40 క్రితం ఐక్యరాజ్య సమితిలో 47వ చాప్టర్ ప్రకారం తీర్మానం చేసి పాలస్తీనాకు స్వాతంత్రం ఇవ్వాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసినప్పటికీ అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలు తమకు ఉన్నటువంటి విటో హక్కును ఉపయోగించి పాలస్తీనా యొక్క ఆకాంక్షను స్వేచ్ఛను హరించడం జరుగుతూ వస్తుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమంది సంఘాలు పాలస్తీనాకు మద్దతుగా నిలబడ్డాయి మరి మానవ హక్కుల సంఘాలు కూడా సహాయం అందిస్తున్నాయి మన భారతదేశం కూడా ఈ మధ్యనే దాదాపు 2 రోజులు ఆ యొక్క పాలస్తీనా దేశానికి సహాయ వస్తువులు మందులు ఆహారం తదితర సామాగ్రి పంపించడం జరిగింది ఈ యూదులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు ఏంటంటే గాజా అనబడే ప్రపంచంలోని అతిపెద్ద నగరం ఈ నగరానికి మంచినీరు విద్యుత్తు ఆహారము మందులు ఇవన్నీ పూర్తిగా బందీ చేయడం జరిగింది ఇంత అవమానకరమైన పరిస్థితిలో అమానవీయంగా ప్రవర్తిస్తున్నటువంటి ఇజ్రాయెల్ దేశానికి అమెరికా సామ్రాజ్యవాదులు తొత్తులుగా వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కాబట్టి మనము వీళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పాలంటే అక్కడ మనం పోయి యుద్ధం చేయాల్సి పని లేదు అమెరికన్ సామ్రాజ్యవాద దేశాల యొక్క ఉత్పత్తులను ఇజ్రాయెల్ దేశాల యొక్క ఉత్పత్తులను మనము పూర్తిగా శాశ్వతంగా త్యజించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆప్యావా తరఫున నేను ప్రజలకందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నా మరి అదేవిధంగా రాబోయే కాలంలో సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా భారతదేశ సార్వభౌమాధికారానికి మనము వెన్నుదన్నుగా నిలబడి ఈ యొక్క దేశ రాజ్యాంగపరమైన హక్కులను రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగం యొక్క అవసరాన్ని మనం గుర్తెరిగి వాటన్నిటిని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.